ప్రపంచంలో అందరూ సమానము, అన్ని మతాలను గౌరవిద్దాం, అందరి దేవుళ్ళు ఒకటే అనే చెప్పుకునేది మన హిందూ ధర్మం మాత్రమే. ఇంకా సర్వేజన సుఖినోభవంతు అని ప్రపంచానికి చాటి చెప్పేది కూడా హిందూ ధర్మం మాత్రమే. అలాంటి సనాతన హిందూ ధర్మానికి పుట్టినిల్లు మన భారతదేశం. కానీ ఇప్పుడు ఉన్న భారతదేశం వేరు, ఒకప్పటి అఖండ భారతం వేరు. ప్రపంచంలో హిందువులకు ఉన్న ఏకైక దేశం మన భారతదేశం. ఈ దేశం కూడా హిందువులు ఉన్నంతకాలం మాత్రమే భారతదేశం ఉంటుంది, కాదు అంటే ముక్కలు ముక్కలుగా విభజింపబడుతుంది. అవును, ఇది పచ్చి నిజం. గత కొన్ని వందల సంవత్సరాల చరిత్రను చూస్తే మీకే అర్థమవుతుంది. అఖండ భారతం యొక్క చరిత్రను చూసుకుంటే గత 500 సంవత్సరాల క్రితం మన హిందువులు జావాను వదులుకున్నారు. తర్వాత 1876లో ఆఫ్ఘనిస్తాన్ని మన భారత అఖండ భారతం నుంచి విడిపోయింది. తరువాత నేపాల్ 1904, భూటాన్ 1906, టిబెట్ 1907, శ్రీలంక 1935, మయన్మార్ 1937, పాకిస్తాన్, బంగ్లాదేశ్ 1947 సంవత్సరాల్లో అఖండ భారతం నుంచి విడిపోయాయి. ఇన్ని దేశాలు కొన్ని ప్రాంతాలుగా, కొన్ని భౌగోళికంగా, కొన్ని భాషాపరంగా, కొన్ని మతపరంగా మన అఖండ భారతం నుంచి విడిపోయటం జరిగింది. అలా విడిపోయిన దేశాల్లో హిందువుల శాతం ప్రస్తుతం సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితమైంది. అంటే ఇంకా మిగిలింది హిందువులకు భారతదేశం మాత్రమే. ఏమాత్రం అలసత్వంగా ఉన్నా రాబోయే రోజుల్లో ఎన్ని ముక్కలు అవుతుందో మరి. అలా ముక్కలు కాకుండా కుల, ప్రాంత, భాష, వర్గ విభేదాలు లేకుండా ఐకమత్యంగా ఉంటూ మన దేశాన్ని కాపాడుకోవాలి. మరలా తిరిగి మన భారతదేశం అఖండ భారతావని వైపు అడుగులు వేయాలని హిందూ సేన యూట్యూబ్ ఛానల్ మనసారా కోరుకుంటుంది. జై హింద్.